95వ ఆస్కార్ అవార్డుల వేడుకకు సమయం దగ్గర పడుతుండటంతో ఇండియన్ సినీ ఆడియన్స్ లో ఉత్కంఠ అంతకంతకు పెరుగుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాట నామినేట్ కావడంతో ఈసారి అవార్డ్ పక్కా అని ఫిక్స్ అయ్యారు. దీంతో ఆర్ఆర్ఆర్ యూనిట్ కూడా మొత్తం అమెరికా చేరుకుంటోంది. మార్చి 12న లాస్ ఏంజల్స్ వేదికగా జరగనున్న ఈవెంట్ కోసం ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శక ధీరుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, కార్తికేయంతో కొందరు అక్కడికి చేరుకోగా తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా స్టార్ట్ అయ్యాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఎన్టీఆర్ వెళ్లిన సమయంలో కొందరు తీసిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నయా లుక్లో ఎన్టీఆర్ను చూసిన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. వైట్ టీషర్ట్, బ్లాక్ ప్యాంట్ ధరించి చిన్నపాటి గడ్డంతో స్టైలిష్ లుక్తో అదరకొట్టారు. వాస్తవానికి తారక్ కూడా ముందే అమెరికా వెళ్లేవాడు, కానీ ఆయన అన్నయ్య తారక రత్న కన్ను మూయడంతో కార్యక్రమాలు పూర్తి కావడానికి ఎన్టీఆర్కు ఈ సమయం పట్టింది. మొత్తానికి ఎన్టీఆర్ అమెరికా పయనం కావడంతో ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అమెరికాలో రామ్ చరణ్ అక్కడి మీడియాతో ప్రత్యేకంగా ఇంటరాక్ట్ అవుతూ వస్తున్నాడు. అలాగే మరోవైపు మార్చి 3న ఆర్ఆర్ఆర్ సినిమాను అక్కడ 200 స్క్రీన్స్కు పైగానే రీరిలీజ్ కూడా చేశారు. అభిమానుల కోసం స్పెషల్ షోస్ వేసి వారితో ఆర్ఆర్ఆర్ టీం ప్రత్యేకంగా ఇంటరాక్ట్ అవుతోంది. ఈ టీంతో ఎన్టీఆర్ జాయిన్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎన్టీఆర్ రాకతో ప్రమోషన్ స్పీడ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. యంగ్ టైగర్ రాక రామ్ చరణ్ జక్కన్నకు కొత్త జోష్ ఇస్తుందని అభిమానులు అనుకుంటున్నారు.